హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అవి రావడం వలన గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవ పడడము అనేటువంటిది శృతి మించిపోయి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. క్విక్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అసలు వీటన్నిటికి గల కారణం ఏమిటి? ఇంతకు పూర్వం మరి ఎప్పుడు కూడా ఇలా లేదు. 30-40 సంవత్సరాల క్రితం అసలు ఇలా లేనే లేదు. హ్యాపీ లైఫ్ ఉండేది. సరే, వాటికి గల కారణాలు ఏమిటి అనంటే, వాస్తవంగా సరే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, లేదా కొద్దిమంది మరి లేడీస్ హౌస్ వైఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉంటారు. ఏది ఏమైనా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ నానా. ఎవరు ఎంత సంపాదించారు అనేది కాదు, ఒకరికొకరు అర్థం చేసుకోవటము అని అంటారు. ఆ అర్థం చేసుకోకపోవటం వలన కూడా అనవసరమైన గొడవలు అనేది వస్తూ ఉన్నాయి. అది డబ్బు విషయం కావచ్చు, పిల్లల పెంపకం విషయంలో కావచ్చు, లేదా కొన్ని సందర్భాలలో ఇప్పుడు వాళ్ళ ఒక భావన. ఇప్పుడు కొంతమంది అత్తగారు మామగారు ఊరికే జోక్యం చేసుకుంటున్నారు మా విషయంలో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అది అమ్మాయి తరపు కావచ్చు, అబ్బాయి తరపు కావచ్చు. ఆడపిల్లలైతే మా అత్తగారు మామగారు ఏది చెప్తే అదే మా ఆయన వింటాడమ్మగారు అంటారు. కొంతమంది వాళ్ళేమో నా భార్య చాలా మంచిదే కానీ వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు, వాళ్ళ మదర్ మిస్గైడ్ చేస్తుంది అని అంటారు కొంతమంది. అందరూ అని నేను కాదు, కానీ నేను నా దగ్గరికి జాతకాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఎక్కువగా గమనిస్తూ ఉన్నది. చాలామంది కూడా ముందు చాలా మంచివాడే మేడం, నా హస్బెండ్ చాలా మంచివాడు కానీ అతను మంచివాడే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడే మారిపోతాడు, లేదా వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు మారిపోతాడు, వాళ్ళ అక్క వచ్చినప్పుడు మారిపోతాడు, వాడు ఏం చెప్తే అదే వింటాడు అని అంటారు. వాస్తవంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాళ్ళు ఒకచోట కూర్చుని వాళ్ళు సంప్రదించుకోవాలి. ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళిద్దరూ జాగ్రత్తగా మాట్లాడుకోవటము, ఖర్చు విధానం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఏదైనా సరే ఒక ప్లానింగ్ అని అంటారు. ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లల పెంపకం విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ప్లానింగ్గా వెళ్ళిపోతూ ఉంటే ఏ సమస్యలు రావు నానా. సమస్య అనేది ఉండదు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి, కలిసి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మరికొంతమందిని గమనిస్తూ ఉంటే అంతా మేము బాగున్నామమ్మా కానీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడే గొడవలు అని అంటారు. సరదాగా ఉండండి, ఎవరైనా వచ్చినప్పుడు అనవసరమైన మాటలు, ఈ టాపిక్స్ మీ పర్సనల్గా అనవసరం వాళ్ళకి, అసలు వాళ్ళ ముందు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే ఒక కంప్లైంట్గా భావిస్తారు వాళ్ళు. ఇప్పుడు భర్త తరపు చుట్టాలు వస్తే వాళ్ళతోటి ఈమె ఏదైనా మాట్లాడినా ఒక కంప్లైంట్గా తను భావిస్తాడు. ఈమె తరపు బంధువులు వచ్చినప్పుడు తనేమైనా భర్త ఏదైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి నువ్వేదో చెప్తున్నావు అన్నట్టుగా. అలా కాకుండా మీరు జనరల్ టాపిక్స్ మాట్లాడుకోండి, ఇలాంటివి చాలా చాలా తప్పు. పర్సనల్ టాపిక్స్ మీ ఇంట్లోది, మీ కుటుంబము, జాగ్రత్తగా ఉండండి నాన్న. అలాగే జీతం వచ్చినా ఒక ప్లానింగ్గా పెట్టుకోండి. అంతే తప్పించి నీకు సరుకులు ఏం అవసరమో అవన్నీ నేను కొనుక్కొస్తుంటాను కదా, డబ్బుతో నీకేం పని నేను ఇవ్వను అని చెప్పేసి కొంతమంది అంటారట. నాకు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు పాపం వాపోతూ ఉంటారు, అది చాలా తప్పు. భార్య ఎంత ఇంట్లో ఉన్నా కొంత డబ్బు అనేది అవసరం పడుతుంది. అన్ని అవసరాలు చెప్పిరావు, ఏ అవసరమూ చెప్పిరాదు, కొంత అనేది ఇవ్వాలి. లేడీస్ కూడా పాకెట్ మనీగా కాస్త ఇంట్లో ఉండాల్సిందే కంపల్సరీ. పిల్లలు ఏమన్నా అడిగారంటే అమ్మ నాకు అది కొనిపెట్టు అని గబక్కన అడుగుతారు, కానీ తండ్రి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అడగడం అనేది కాదు కదా. లేదు, ఒక కష్టం వచ్చింది అర్జెంటు, ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఇంటి ముందు ఏదన్నా అమ్మొస్తుంది కొనాల్సి వస్తుంది, దేనికైనా సరే నాన్న అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఇంపార్టెంట్. అంతే తప్పించి నాకు చాలామంది వాస్తవంగా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, అతను మంచివాడేనమ్మా కానీ అనవసరంగా వాడ బాబాయ్ ఈ పిన్ని, వాడ మేనమామ, అమ్మ నాన్న వీళ్ళందరూ వచ్చినప్పుడు అతను మారిపోతుంటాడు, తను మంచివాడే కానీ వాడు వచ్చినప్పుడు మరి ఎందుకు ఆయన మారిపోతాడు అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేశారు. అలా కాకుండా ఎప్పటికైనా సరే నాన్న దంపతులు ఇద్దరూ కలిసి చక్కగా ఒక అండర్స్టాండింగ్కి రావటం, సఖ్యతగా ఉండడం, చక్కగా మాట్లాడుకోండి, ఒక ప్లానింగ్ చేసుకోండి. ఒక ప్లానింగ్ అని అంటారు, ఏ రకంగా చక్కగా ఒక ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళుతూ ఉండండి. మనస్పర్ధలు రావు నాన్న. వంట దగ్గర కూడా, చిన్న చిన్న వాటి దగ్గర కూడా కొద్దిమంది
కంచాలు విసిరేస్తూ ఉంటారు, భోజనం చేస్తూ వెళ్ళిపోతుంటారు రుచి పచ్చి లేదు అని. ఎలా వండాలో తప్పేం కాదు, ఒకటి చెప్పచ్చు నేర్పించవచ్చు. అందరికీ మొదటిసారి ఒకసారే వంట రమ్మంటే రాదు, కొద్ది రోజులు సర్దుకోవాలి, ఆటోమేటిక్గా వాళ్ళకే అలవాటైపోతూ ఉంటుంది. మరి కొంతమంది స్త్రీలు అసలు వంట మేము ఇంట్లో చేయనే చేయము, నాకు వంట అలవాటు లేదు అని చెప్పేసి కూడా వచ్చి బాధపడ్డవాళ్ళు ఉన్నారు వాళ్ళ తరపు వాళ్ళు. యథార్థంగా కొంతమంది లేడీసు అసలు ఇళ్ళల్లో వంట అనేది చేయరు, పని చేయరమ్మా, మేము ఎంతకని సర్దుకుపోవాలి అని అంటారు. అది ఉండడం కూడా చాలా తప్పు. ఒకసారి కాబట్టి ఒకసారి అలవాటైతే మీరెంత వర్కింగ్ ఉమెన్ అయినా కొంత పని అనేది వాస్తవంగా ఇద్దరూ కలిసి షేర్ చేసుకొని సరదాగా చేసుకుంటే ఏది ఉండదు. నువ్వు కంపల్సరీ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అలా ఉండకూడదు. ఇద్దరూ కలిసి అండర్స్టాండింగ్గా కనుక చేసుకుంటూ వెడితే హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. ఏదైనా ఎంజాయ్ చేస్తూ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. అది ఆ సీరియస్నెస్లో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. పెళ్ళప్పుడు మీ వాళ్ళు అట్లా చేశారు, మా వాళ్ళు ఇట్లా చేశారు, ఇవన్నీ అనవసరం, గతం గత అయినవైపోయినాయి, వదిలేయండి. కొద్దిమంది భోజనం చేస్తూ పోట్లాడుకుంటారు, కొంచెం విసిరేసి వెళ్ళిపోతుంటారు, అది మరీ బాధాకరం. అందుకే భోజనం చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు ఏం మాట్లాడకూడదు అని చెప్పారు. అసలు ఎవరు ఎవరితోటి ఏది మాట్లాడద్దు, మీకు ఏం కావాలో వడ్డన చేసుకోండి, తినండి, హ్యాపీగా చేతులు కడుక్కొని వెళ్ళండి అంతే తప్పించి. భోజనం చేసేటప్పుడు ఎవరు ఎవరితోటి మాట్లాడకూడదు. భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి లేదా ఉత్తర ముఖంగా తిరిగి కూర్చోండి. మనం చేసిన భోజనము చక్కగా వంట పడుతుంది, అనారోగ్యం ఏర్పడదు, మంచి ఆరోగ్యవంతులై ఉంటారు. ఇలాంటి మినిమం చిన్న చిన్నవి మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. అసలు మీకు ఎప్పుడు కూడా గొడవలు అనేటువంటివి రావు నాన్న. వాస్తవంగా దంపతుల మధ్య చిన్న చిన్నవి గొడవలు అనే వస్తూనే ఉంటాయి. ఇల్లు సంసారం అని అంటే వాస్తవంగా వస్తాయి. గొడవ పడని కుటుంబం అనేది ఉండదు, అది ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఒక లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటే గనక హ్యాపీ లైఫ్ ఉంటుంది. అలా ఒక అమ్మగా దీవించేది మాత్రం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కుటుంబం ఎప్పుడు సఖ్యతగా ఉండాలి. ఎప్పుడు కుటుంబం అనేది సఖ్యతగా ఉండాలి నాన్న. విడాకులు విడాకులు అని చెప్పేసి విడాకులు తీసేసుకుంటూ ఉంటారు. మీరిద్దరు భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు, మధ్యలో పిల్లలేం పాపం చేశారు, పిల్లలు ఎంత సఫర్ అయిపోతుంటారు. నా దగ్గర చాలామంది కూడా ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా యథార్థంగా పిల్లలు ఒక వయసు వచ్చాక 7-8 ఏళ్ళు వచ్చాక 10-12 ఏళ్ళు వచ్చాక దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. ఈ పిల్లలు ఏమైపోవాలి మధ్యలో, వాళ్ళేమో న్యాయం చేశారు. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవాలి నాన్న. బాగా కోపం వచ్చింది అని అంటారా ఇంట్లో, ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళండి ప్రశాంతంగా. ఇంట్లో గ్లాస్ మంచిగా తాగండి, బయటికి వెళ్ళండి ఒక 10 నిమిషాలు, అటు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోండి, లేదంటారా మీ ఇంటి ముందే కాసేపు వాకింగ్ అలా తిరుగుతూ ఏ చక్కగా లోపలికి వచ్చేసేయండి. మళ్ళీ దాన్నే తవ్వుకోవద్దు, గడిచిపోయిన దాన్ని తవ్వుకోవద్దు ఎప్పుడు కూడా. వదిలేసేయండి, ఎక్కడికక్కడ వదిలేసేయండి చాలు.